హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయింది స్పై మూవీ అండ్ డైరెక్టర్ గ్యారీ మన ముందున్నారు. ఆయన మాటల్లో అసలు ఈ మూవీ ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆల్సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మంచి పాజిటివ్ టాక్ వస్తుంది, అలాగే కొంత అక్కడక్కడ డివైడ్ టాక్ మిక్స్డ్ టాక్ వినబడుతున్నా, ఆయన రియాక్షన్స్ ఏంటి మాటలపైన, ఆయన ఏమనుకున్నారో 100% తీసారా లేదా ఆయన మాట్లాడి తెలుసుకున్నా. ఆయన ఎలా ఉన్నారు? అలసిపోయాను బేసికల్లీ. అలసిపోయారా? అంటే రిలాక్సేషన్ ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, పాజిటివ్ టాక్ అండ్ ఆల్సో అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది, రియాక్షన్ ఏంటి మీరు దాని గురించి? నేను వెళ్ళి చూసిన థియేటర్స్ అన్నింటిలో ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ అలాట్. నేను ప్రసాద్లో కానీ, దేవిలో కానీ, శ్రీరామ్లో, మన లక్ష్మీ కళలో కానీ చాలా బాగా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇంకా వెళ్తుంది, ఇంకా దానికంతా అదే తీసుకెళ్ళిపోతాం సినిమా. అంతేనా? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఆల్ పీపుల్ ఆర్ నౌ రియాక్టింగ్ టు ద ఫిల్మ్. సో అంటే ఎడిటర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్షన్ వరకు వచ్చారు, అంటే ఈ కథని మీరే రాసుకున్నారా లేదంటే కథ వేరే వాళ్ళు చెప్తే విని మీరు రాయొచ్చు? కథ మా ప్రొడ్యూసర్ గారు రాజన్న, ఆయన రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనే కథ రాశారు. కథ రాసిన తర్వాత దే ఆర్ లుకింగ్ ఫర్ డైరెక్టర్, ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది అని చెప్పి. అప్పటికి నేను ఐ వాజ్ విత్ సంబంధ ప్రొడక్షన్ హౌస్, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనే లాకే ఉన్నా. అక్కడ కొంచెం డిలే అవుతుంది, నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, యాజ్ అన్ ఎడిటర్ అవి ఫినిష్ చేస్తున్నాను. అవి జరుగుతున్న ప్రాసెస్లో వీళ్ళకి ఒకసారి రండి కలుద్దాం అంటే వచ్చారు. వచ్చినప్పుడు కథ చెప్పారు, ఇలా ఇలా అనుకుంటున్నాము, కథ ఇది ప్రిమైస్ ఇది ఇది సోన్సో సోన్సో నిఖిల్ తోటి అనుకుంటున్నాను అంటే బాగుంది సార్, చాలా బాగుంది అంటే మీరే చేయాలి అని. లేదు సరే అండి, తప్పకుండా చేస్తాం కాబట్టి ఐ హ్యావ్ అనదర్ కమిట్మెంట్ అక్కడ అంటే లేదు లేదు నేను అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఇది క్లియర్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ వాళ్ళు అలా లోపలికి వచ్చారు. అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు అండ్ డైరెక్షన్ ఇంత ముందు అనుకున్నారా చేస్తాను అంటే, ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు, ఎడిటర్. సో అనుకున్నప్పుడు మీ కథని మీరు తీసుకోకుండా వేరే వాళ్ళు చెప్పిన కథను తీసుకోవడానికి కారణం అంటే యాజ్ అన్ ఎడిటర్ దట్స్ వాట్ ఐ వాస్ డూయింగ్ అండి. ఇప్పటి వరకు అంటే వేరే వాళ్ళు రాసుకున్న కథని వేరే వాళ్ళు తీసిన కథని నేను జనాలకు ప్రెజెంట్ చేయడం జరిగింది. నా కథ అలాగే, నా దగ్గర కథలు లేవని కాదు, ఈ సినిమా అలా కుదిరింది. కథ విన్న తర్వాత నాకు కూడా బాగుంది కదా, మంచి కాన్సెప్ట్ ఉంది, నేను నాకు కూడా బాగా అలవాటైన జానర్ ఇది, సో వై డోంట్ ఐ గో విత్ దిస్ అన్న దానిలో నేను కూడా ఓకే చెప్పాను. ఓకే, కథ విన్నప్పుడు మరి నిఖిల్ గారే అనుకున్నారా లేదంటే వేరే హీరో మీ మైండ్లో వెళ్ళాడంటే? బికాస్ స్పై అనేది చాలా డిఫరెంట్ జోనర్, అందరూ హ్యాండిల్ చేయలేరు, అందరూ కూడా ప్రజల్ని మెప్పించలేరు. సో నిఖిల్ గారు దానికి సెట్ అవుతారని అనుకున్నారా? 100% 100%. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ నా దగ్గరికి వచ్చేసరికి నిఖిల్ భయ్య చేస్తున్నారని ఉంది. ఓకే, అండ్ ఆయన నాకు వింటున్నప్పుడు నాకు ఆల్రెడీ ఈయన చేస్తున్నారు ఈయన చేయబోతున్నారు అని తెలిసినప్పుడు ఆయన కథ వింటున్నంతసేపు నాకు ఆయనే మైండ్లో ఉన్నాడు. ఆబ్వియస్లీ కథ వింటున్నప్పుడు ఆయననే ఊహించుకుంటాం కదా, పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు అందులో. సో నాకు సెకండ్ క్వశ్చన్ అన్నది లేదు ఏ రోజు. ఓకే, వేరే వాళ్ళు అయితే బాగుంటుంది అన్నది దట్ వాజ్ నెవర్ దేర్. ఆయనకి హీ విల్ బి పర్ఫెక్ట్ అన్న ఇదిలోనే ఉన్నాను నేను కథ అంతా విన్న తర్వాత. అదే స్పైస్ ఉన్నారు, మనకి చాలా మూవీస్ వచ్చేంత ముందు కూడా పఠాన్ ఉంది రీసెంట్గా అండ్ అంతకుముందు వార్ ఒకటి ఉంది అండ్ ఏజెంట్ ఆఫ్ కోర్స్ అది వేరే వెళ్ళినా ఇక్కడ ఇంకా చాలా మనకి ఇలాంటి స్పైస్ ఓనర్ థ్రిల్లింగ్ ఓనర్ మూవీస్ వచ్చినాయి. సో అవి దాటుకుని ఇది పబ్లిక్ని తీసుకెళ్తున్న ఎలా అనుకున్నారు అండ్ ఇంకో దీంతో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారి పేరుని జస్ట్ యూజ్ చేశారు దాని గురించి అన్న పాయింట్, అంటే ఏదో కొత్తగా పెడుతున్నాం అన్న పాయింట్లో తీసారా లేదంటే దాని గురించి ఏమైనా అనాలిసిస్ చేసుకుని మీరు ముందుకు వచ్చారా? ఆన్సర్ ద లాస్ట్ వన్ అండి. ఫస్ట్ ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడాం. ఓకే, టేక్ ఆఫ్ ఆఫ్ ది ఫిల్మ్లో ప్రమోషనల్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు టీజర్ ఫస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత నేతాజీ గారు డెత్ మిస్ట్రీ డెత్ మిస్ట్రీ డెత్ మిస్ట్రీ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదండి బాబు అని మేము ఎంత గింజుకున్నాం, ఆ మాట ఎవడం ఎలా, పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ, మీ డెత్ మిస్ట్రీ కాదు, ఆయన లైఫ్లో జరిగిన ఒక ఆస్పెక్ట్ నుంచి ఫిక్షనలైజేషన్ రాసుకున్న స్టోరీయే మా మూల కదా, దాని చుట్టూనే మా కథ అంతా తిరుగుతూ ఉంటుంది అని మేము చెప్పాం. దాని గురించి ఎవరు మాట్లాడలా, ఒకటి చెప్పాలనుకున్నారు దాని గురించే రిపీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఇండిపెండెన్స్ మూమెంట్ అన్నది నాన్ వైలెన్స్ వల్లే కాదు, వైలెన్స్ కూడా దానిలో ఒక మేజర్ పార్టే అన్నది చాలామంది తెలియదు. సినిమాలో మెయిన్ తీసుకున్న బ్యాటిల్ ఆఫ్ కోహిమా కాన్సెప్ట్ గురించి ఎవరికి తెలియదు. మేము దాన్ని బేస్ చేసుకుని సుభాష్ చంద్రబోస్ గారు అసలు బ్యాటిల్ ఆఫ్ కోహిమాలో ఏం జరిగింది, ఎలా చేశారు, ఎలాంటి ఏ ఏరియాస్లో ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ బ్యాటిల్ ఆఫ్ కోహిమా మన ఆజాద్ ఫస్ట్ ఓడిపోయింది అన్న దగ్గర నుంచి ఒక ఫిక్షనలైజేషన్ రాసుకుని దాని నుంచి సినిమాను రన్ చేసుకున్నాం. సో లిటరల్లీ బ్యాటిల్ ఆఫ్ కోహిమా మేము చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో R&D మొత్తంలో బ్యాటిల్ ఆఫ్ కోహిమా జరిగిన వారం 10 రోజులకి, ఓడిపోయింది అయ్యన్నీ అని చెప్పిన వారం 10 రోజులకి ఇట్ వాస్ డిక్లేర్డ్ దట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాస్ డెడ్ ఇన్ అ ప్లేన్ క్రాష్. వి స్పోక్ అబౌట్ దాట్ ఆల్సో. రానాగారి క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన అది కూడా మాడుతుంది.
ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంఫాల్ దాకా వచ్చిన తర్వాత తెలియక మన సైనికులే మన భారతీయులే మన సైనికులతో యుద్ధం చేశారు, అది యుద్ధంలో నేతాజీ చనిపోయారని కూడా ప్రకటించారు అని మనం మాట్లాడాం. సో ఇవెంతమంది తెలుసు చనిపోయారు, ప్లేన్ క్రాష్లో చనిపోయారు. ఆ ప్లేన్ క్రాష్ ఎప్పుడు జరిగింది, ఎలాంటి సర్కమ్స్టాన్స్లో జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది జరిగింది, ఎలాంటి హిస్టారిక్ ఈవెంట్ తర్వాత ప్రూవెన్ కాదు కదా మనకి. ఇప్పుడు దాంట్లో కూడా కొహిమా మిస్టరీ అనేది కూడా కంప్లీట్ ప్రూవెన్ కాదు, బికాస్ చాలామంది సైంటిస్ట్ దే ట్రైంగ్ టు అనలైజ్, దే ట్రైంగ్ టు సెర్చ్ ద ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ అవుతుంది అని. కానీ ఎవరి వల్ల కాలేదు దాన్ని కొహిమా వరకు అనేది ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. దాన్ని అయితే మీరు ప్రొజెక్ట్ చేశారు, కానీ ఇంకా పర్టికులర్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థాట్ యూఆర్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాపిక్. మరి అందులో సక్సెస్ అయినట్టేనా? మేము అనుకున్నది ఎంతవరకు చెప్పాలనుకున్నామో అంతవరకు మేము సక్సెస్ఫుల్గా చెప్పామండి. ఓకే, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ ఫర్ అస్ టు గివ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ అది మా చేతిలో లేని. రైట్ రైట్, ఇంతవరకు చెప్పాలి, ఇంతవరకు తెలియదు, ఇది తెలియాలి అనుకున్నాం. అండ్ ఎప్పుడైతే దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టామో మా ఇప్పుడు చంద్రచూరి ఘోష్ గారు కానీ అనుజ్ దార్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారికి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అండ్ వీ టోల్డ్ దెమ్ దట్ ఓకే సార్ దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఇట్ అవుట్ త్రూ ఆర్ ఫిల్మ్ అంటే దేవర్ సో హ్యాపీ. ప్యానెల్స్ అండ్ ప్యానెల్స్ పెట్టి వందలాది మంది వేలాది మంది కూర్చోబెట్టి గంటలు గంటలు మాట్లాడినా కూడా వెళ్ళండి, ఒక ఫిల్మ్ మీడియంలో బయటికి వెళ్తే జనాలకు బాగా రిజిస్టర్ అవుతుంది అని వాళ్ళు నమ్మారు. ఇంతవరకు మేము చెప్పబోతున్నాం సరే, ఇక్కడి నుంచి మేము ఫిక్షన్ చేయబోతున్నాం అండి అని చెప్పిన తర్వాత పర్ఫెక్ట్ అండి, దీనికి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం అని వాళ్ళు ముందరకు వచ్చారు. అండ్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం మొత్తం వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని మేము త్వరగా ఫాలో త్రూ అయ్యి దీనిలోంచి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అని తీసుకుని దానిలోంచి ఎక్కడి వరకు ఆగాలి అక్కడ వరకు ఆగాము. ఇప్పుడు అలాగైతే దేస్ వాజ్ దే వాజ్ దిస్ ఫిల్మ్ బెంగాలీ ఫిల్మ్ కాల్ గుమ్నామీ బాబా. ఓకే, మన అమెజాన్ ప్రైమ్ రిలేటెడ్ హాయ్చో అనే యాప్లో ఉంది. ఇఫ్ యూ సీ దట్ ఫిల్మ్, దట్ మూవీ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద లాస్ట్ ముఖర్జీ కమిషన్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ముఖర్జీ కమిషన్లో ముఖర్జీ వచ్చాడు, ఆయన ప్యానెల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇదే సినిమా, దీని నుంచి ఆయన లైఫ్లో ఏం జరిగిందని చెప్పారు. ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమందికి తెలుసు ఆ సినిమా వచ్చింది, ఎంతమంది చూశారు. సో వాళ్ళు అంత పెద్దవాళ్ళు దే ఆర్ హ్యాపీ దట్ ఓకే ఒక జనాలకి ఎక్కువ రీచ్ ఉండి ఉన్న ఒక హీరో ఇలాంటి టాపిక్ల మీద చేస్తాడు, ఇలాంటి వాటికి పేరుంది ఇతనికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయుడు ఇలాంటి ఒక నేషనల్ కాన్సెప్ట్ మీద మాట్లాడతాడు హీరో, అలాంటి సినిమాలు అతని సినిమాలు మేము చూడడానికి వెళ్తాం, అంత రీచ్ ఉన్న దగ్గర మీరు దీని గురించి మాట్లాడుకున్నప్పుడు దానికన్నా మాకు హ్యాపీగా ఉంటుందని చెప్పి వాళ్ళు దేవర్ సపోర్టింగ్ అస్. సో కొత్తగా ఏం చెప్పామంటే వీ టోల్డ్ అబౌట్ బ్యాడ్ లక్ కోసం అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్కడ సెన్సర్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కదా, వాళ్ళు సివిల్ సర్వెంట్స్ ఉంది. సో వాళ్ళని క్రాస్ చేసుకుని వచ్చిందా, సో ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు ద సెన్సర్ పీపుల్. మా మేము వాళ్ళు వాళ్ళు ఇంకా అసలు చాలా హార్ష్ అండ్ కట్ త్రోట్, ఇదేంటి ఇదేంటి ఇది కదా ఇది కదా ఇది కదా అవునండి ఇదిగో దానికి ఇది దానికి ఇది దానికి ఇది దానికి ఇది అని ప్రతి చోట మేము కౌంటర్ చేసుకుంటూ వచ్చి వీ గాట్ ద మూవీ. రైట్, సో యాజ్ ఫార్ యాజ్ ఎంతవరకు చెప్పాలి అని మేము డిసైడ్ అయ్యాము అంతలో అయితే చాలా బాగా చెప్పాము అన్నదే నేను ఐఎమ్ హ్యాపీ దేర్. ఇంకొక క్వశ్చన్, రాణా గారిని తీసుకున్నారు, రాణా గారితో ఆ పవర్ఫుల్ డైలాగ్ ఏదైతే ఉందో దట్ మేక్ ద మూవీ టర్న్ టు ద క్లైమాక్స్, చివరి దాకా కూడా అది క్యారీ అయింది. బిఫోర్ దట్ కొన్ని లాగ్ సీన్స్ ఉన్నాయి, అది సెకండరీ థింగ్. బట్ రాణా గారిని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే రాణా గారిని తీసుకున్న దాంట్లో చాలా మంది పాయింట్అవుట్ చేస్తుంది కార్తికేయలో అనుపమ్ కేర్ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి నిఖిల్ సినిమాలో ఇలా ఎవరన్నా ఒక స్పెషల్ గెస్ట్ ఉంటే అన్నట్టు తీసుకున్నారా, లేదంటే రాణా గారినే అనుకున్నారా, ఇంకెవరన్నా అనుకున్నారా? ఇనీషియల్గా ఫస్ట్ నా మైండ్లో ఫస్ట్ నుంచి రాణా గారు ఉన్నాను, ఇంకా నేను చెప్పలా. ఓకే, బయటికి చెప్పలా, ఎందుకంటే ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ నాకు ఆయనతో పర్సనల్ రిలేషన్ ఉంది రాణా గారితో, వీ వర్క్ టుగెదర్ ఆల్రెడీ ఆల్యర్ యాజ్ అ ప్రొడ్యూసర్, నేను యాజ్ అ డైరెక్టర్ అండ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. చెప్దాం అది అండ్ బ్యాక్ ఎండ్ నుంచి నేను కూడా కనుక్కుంటున్నాను అసలు ఏంటి ఆయన ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు షూట్ చేశారు, అసలు ఆయన షూట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎందుకంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేము. ఇప్పుడు ఎంత పరిచయం ఉన్నా నువ్వు వెళ్ళి నా కోసం ఇది చేయని అడగలేను కదా. సో అసలు ఆయన ఏం మైండ్ సెట్లో ఉన్నాడు ఇవన్నీ చూసుకుని ఐ గాట్ టు నో దట్ హీ వాజ్ నాట్ వర్కింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 9 to 10 months రానా నాయుడు తర్వాత. ఇబ్బంది పెట్టడం ఎందుకులే అడగను, నా నేనే మొహమాడొస్తున్నాను బయటకు రాని జనాల్లోకి, అడగాల వద్దా అడగాల వద్దా అనే స్కెప్టికాలిటీలో ఉన్నప్పుడు వీళ్ళు పాపం వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరి పేర్లు తీసుకొస్తున్నారు, నేను అన్నిటికీ నో చెప్తున్నాను, నా మైండ్లో ఆయన ఉన్నాడు ఫస్ట్ నుంచి. మరి మీరు చెప్పారు లాస్ట్ మూమెంట్లో ఇంకా ఏదో చేయాలి, ఇంకా దిస్ ఇస్ హై టైం, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిందే అన్నంత వరకు లాగా. ఓకే, లాగి అప్పుడు ఇలా అయితే రానా అయితే ఎలా ఉంటారండి అన్న పాయింట్ ఒకేసారి అన్నాం ఇద్దరం. అంటే ఒక అనుకో సినిమాటిక్గానే అయింది అది కూడా, నిఖిల్ భాయ్ మైండ్లో కూడా ఇంక అందరూ అయిపోయారా ఇప్పుడు ఎవరున్నారు
ఆ నాయన ఒక బ్లాక్ హోల్లో పడ్డం, నేను వచ్చి ఈయన పేరు చెప్పడం పర్ఫెక్ట్ అని చెప్పి నన్ను తీసుకెళ్లకుండా ఆయనే వెళ్ళిపోయి కథ చెప్పాడు. ఇవన్నీ జరిగి హీ వాజ్ ఓకే విత్ ఇట్. రైట్. అండ్ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు దీనికి యాక్టర్గా కూడా ఒక సినిమాలో చేశారు అని చేశానండి, చేశాను యాక్టర్గా కూడా చేశారు ఒక సినిమాలో. మళ్ళీ కంటిన్యూ చేసి యాక్టర్గా చేయాలనుకుంటున్నారా లేకపోతే డైరెక్టర్గా ఆర్ ఎడిటర్గా ఇలా కంటిన్యూ అయిపోతాను? ఐఎమ్ గుడ్ యాజ్ ఎ టెక్నీషియన్ అండి. నేను కెమెరా ముందర చాలా అసలు బాగోదు. నేను చేసిన సినిమాలో కూడా నా మొహం కనబడదు, నా చేతులు కాళ్ళు కనబడదు. రైట్. అండ్ ఇంకొకటి సైంధవ్లో సైంధవ్ ఎలా ఉండబోతుంది వెంకటేష్ గారు అంటే మాకు ఎలాగో మీరు చెప్పరు అది మాకు తెలుసు, బట్ ఎలా ఉండబోతుంది వెంకటేష్ గారి గురించి అంటే వీ టుక్ ఇట్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ బికాస్ దట్స్ వెంకటేష్ గారు 75th ఫిల్మ్ అండి. వెంకటేష్ గారు 75th సినిమా. మేము ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నామంటే వీ ఆర్ గోయింగ్ టు షో హిమ్ ఇన్ అ కంప్లీట్లీ న్యూ అవుతారు. ఇప్పుడు తులసి లాంటి సినిమాలు చూసినప్పుడు ఆయన యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా సల్మాన్ ఖాన్ గారి సినిమాలో కూడా లాస్ట్లో ఆయన సాఫ్ట్ క్యారెక్టర్ నుంచి వైలెంట్గా టర్న్ అయినప్పుడు ఎలాగైతే చూసారో దానికి 10-15 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఫీస్ట్ అండి అది, నేనే షాక్ అయ్యాను.